मुख्यमंत्री केसीआर హయాంలో చెరువులకు మహర్దశ కలిగిందని ఎమ్మెల్యే మదన్ రెడ్డి రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా రెడ్డి వెల్లడించారు. నర్సాపూర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఊరూరా చెరువుల పండుగ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిళా కమిషన్ చైర్పర్సన్ తో పాటు అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాయరావు చెరువు అభివృద్ధికి ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని వెల్లడించారు. రాయరావు చెరువు పూడిక తీర్థతో 1 కోటి 20 లక్షల ఆదాయం వచ్చిందని, అందులో కొంత వ్యయంతో చెరువును సుందరీకరించామన్నారు. ఇంకా 95 లక్షలతో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు. దోబిఘాట్ నిర్మాణానికి 2 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ సందర్భంగా రజకులు శాల్వాతో సత్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీముద్దీన్, వైస్ ఎంపీపీ వెంకట నరసింగరావు, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. నర్సాపూర్ అంటే మరి రాయరావుకు చరిత్ర ఉన్నది. రాయరావు చెరువు అంటే అక్కడ గుట్ట ఇక్కడ గుట్ట మధ్యలోనే మనం కట్ట పోసుకున్నాం. ఇది హిస్టారికల్ అన్నమాట. అక్కడ గుట్ట యాక్చువల్ ఉన్నది, ఇక్కడ గుట్ట ఉన్నది. ఇట్లా సిద్ధపురం లగ్నే ఉన్నది, ఇక్కడ అట్లనే ఉన్నది. మరి చాలా సంతోషం. ఇది న్యాచురల్గా కూడా ఊరికి దగ్గర ఉన్నది. దీనికి అభివృద్ధి చేసినందుకు ఇంకెన్ని నిధులు ఖర్చు పెట్టడానికైనా మరి ఎంతోమంది విమర్శించినా మరి చెరువును లోతు చేయాలనే ఉద్దేశంతో 1 కోటి 20 లక్షల రూపాయలు డిపాజిట్ చేపించి కలెక్టర్ పేరు మీద మట్టి కూడా తీయడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కూడా సక్సెస్ అయింది. ఎక్కడ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా మట్టికి 1 కోటి 20 లక్షలు రాలే. ఇక్కడ యాక్షన్ పెట్టించి కలెక్టర్ ద్వారా మరి వారితో అప్పుడు ధర్మారెడ్డి కలెక్టర్ ఉండే 1 కోటి 20 లక్షలతో చేసిన మాది అట్లే ఉన్నాయి. చెరువు గట్టు మీద ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మా చెరువు చూస్తే నిజంగా చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే హైదరాబాద్ కి వెళ్లేటువంటి, హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్లే వాళ్ళు కానీ, మెదక్ నుంచి హైదరాబాద్ కి వచ్చేటువంటి వాళ్ళు కానీ మళ్ళీ చెరువు చూస్తారు, ఇక్కడ ఆగుతారు, ఆగి వెళ్తారు. అందుకనే మా చెరువు ఎట్లా అంటే ఒక పక్కకు అడవి ఉంది, ఒక పక్కకేమో మరి ఊరు ఉంటది. కాబట్టి చూడడానికి చాలా బాగుంటది. నీళ్ల మధ్యలో ఒక పక్క నిల్చొని చూసి వెళ్తున్నటువంటి సందర్భం మనం చాలా చూడడం జరిగింది. మరి ఈ రోజు మరి అర్బన్ ఫారెస్ట్రీ డెవలప్మెంట్ లో భాగంగా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సాపూర్ నియోజకవర్గంలో అర్బన్ ఫారెస్ట్రీ కూడా డెవలప్ చేయడం, ఈ చెరువు గట్టిన మనం వారి మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి చిన్న గెస్ట్ హౌసెస్ కూడా కట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటుందంటే మనం నిజంగా కూడా నర్సాపూర్ టౌన్ లో ఉన్నామా, లేకుంటే ఏదైనా హిల్ స్టేషన్స్ లో ఉన్నామా అనేటువంటి పరిస్థితి కల్పించే విధంగా మన చెరువు మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకనే ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు సందర్భంగా మనం ఊరు చెరువు పండుగ చేస్తున్నాం. సో మనకి ఊరూరు కాకుండా మన మున్సిపాలిటీలో కూడా చేయాలి. మన మినిస్టర్ గారు గౌరవ్ హరీష్ రావు గారు పర్మిషన్ తో మనం ఈ రోజు నర్సాపూర్ మున్సిపాలిటీలో కూడా చేస్తున్నాం. చాలా సంతోషం. ఇదే ఒకటే మున్సిపాలిటీ, ఇక్కడే నేను చాలా కౌన్సిల్ మీటింగ్ అటెండ్ చేశాను. చాలా పరిచయం ఉంది అందరు కౌన్సిలర్స్ తో కూడా. ఈ రోజు కూడా అందరికి భాగస్వామ్యంతో అందరికి సహకారంతో ఈ పండుగ లాగా వాతావరణం మనం చేస్తున్నాము. మనకి రాయరావు చెరువుకి ఇప్పటివరకు కూడా మనం ఇదే బండ్ డెవలప్మెంట్ గానీ పార్క్ డెవలప్మెంట్ గానీ చాలా యాక్టివిటీస్ టేకప్ చేసాం. కానీ ఇంకా ఇక్కడనే మనకి బోటింగ్ పాయింట్ ఒక టూరిజం పాయింట్ లాగా తయారు చేయడానికి మనం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. ఫారెస్ట్ వాళ్ళతో కోఆర్డినేషన్ తో సహా ఒకటే హైదరాబాద్ పక్కనే మేజర్ టూరిస్ట్ పాయింట్ లాగా డెవలప్ చేయడానికి మనం ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. మన ఎమ్మెల్యే గారు కూడా చాలా గైడెన్స్ తో ఇది ముందుకే తీసుకెళ్తున్నాము. ఇంకా మనకి మున్సిపాలిటీలో ఎక్కడైనా చెరువు ఉన్నాయి, ఇంకా ఒకటే రెండు ఉన్నాయి, అవి కూడా మనం టీవీఎఫ్ఐడిసి కింద టేకప్ చేస్తున్నాము. సో